ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ టెస్లా వచ్చే ఏడాది భారతదేశంలోకి ప్రవేశించబోతుంది భారత్ తో టెస్లా ఒప్పందం చివరి దశలో ఉంది ఎలన్ మస్క్ కూడా వచ్చే ఏడాది భారత్ లో పర్యటించబోతున్నట్లు చెప్పారు వచ్చే ఏడాది నుండి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకోవడానికి రెండేళ్ల వ్యవధిలో తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి ఈ అమెరికన్ ఈవి కంపెనీని భారతదేశం అనుమతిస్తుంది జనవరిలో జరిగే వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ లో దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం టెస్లా గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడులో తన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయగలదు భారతదేశంలో కొత్త ప్లాంట్ కోసం టెస్లా ప్రారంభంలో దాదాపు రెండు బిలియన్ డాలర్లు అంటే దాదాపు పదహారు వేలు కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది వారు భారతదేశం నుండి పదిహేను బిలియన్ డాలర్లు లేదా దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల విలువైన ఆటో విడి కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి భారతదేశంలో కొన్ని బ్యాటరీలను తయారు చేయాలని యోచిస్తున్నారు ఇటీవల టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించిన వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు ఈ సమయంలో కంపెనీ యజమాని ఎలెన్ మాస్క్ హాజరు కాలేదు అతను ఒక ఎక్స్ పోస్ట్ లో ఇలా రాశాడు మీరు టెస్లాలో ఉండడం ఒక గౌరవం నేను ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు చింతిస్తున్నాను కానీ భవిష్యత్తులో కలవాలని ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చారు